అందరికి ఒక అపోహ ఉంది, అది లాస్ట్ లో చెప్పుకుందామా ముందే చెప్పుకుందామా? ముందే చెప్తే మీరు పోతారు, అందుకని చెప్పరు. మీరు ఉండాలి లాస్ట్ లో చెప్తా. ఇప్పుడు ఈ గవర్నమెంట్ గురించి మాట్లాడాలనుకుంటే నాకు తూ అనిపిస్తుంది. అరే ఏ మనుషులే, పోయినసారి మిరపకాయ నీళ్ళు ఇవ్వలేకపోతున్నాయి, ఎన్నిసార్లు నువ్వు చాగలు డ్యాంలో నీళ్ళు ఎందుకు ఎత్తించినావు? ఇసుక వాళ్ళు వస్తే ఎవరు విజిలెన్స్ వాళ్ళు వస్తారే, ఆ గుంత కనపడకుండా నీళ్ళు ఎత్తేసి పంపించారు. అట్లా దగ్గర దగ్గర 5 TMC నీళ్లు గబ్బు చేసినాడు. ఆ నీళ్ళు ఆ రెండింటి ఎట్లా తోట మీకు కనీసం ఒక 2 తడ్లన్నీ వచ్చాడు. మొత్తం ఆయన కోసం దీన్ని వృధా చేసినాడు. ఈరోజు అవస్థ అసలు బాధ ఎత్తుంది. 600 అంట ట్రాక్టర్కి, పంట అయిపోయింది 40 నుంచి 20 వచ్చింది. మరి ఏం లాభ పడతారని అవస్థ పడతారో నాకు తెలియదు. ఆడికి నన్ను అడిగితే 11-12 ట్యాకర్లు పంపించిన, జనరేటర్లు పంపించిన, కనీసం నా చేతనైన సాయం నేను చేసిన. ఎందుకంటే మా కార్యకర్తలన్నా ఒక 10 మంది అన్నా బాగుపడతారనే లక్ష్యంతోనే చేయడం జరిగింది. కానీ ఇట్లా రేటు పడిపోతూ ఉంటే నీళ్లు బట్టి ఏమవుతుంది, ఇంకా అప్పు ఎక్కువైతుంది. 20,000 నుంచి రేపు 10,000 అంటే ఏమొస్తుంది? ఇంకా పత్తి విషయంలో ఇక్కడ ప్రెషర్ కూడా ఉన్నారు. దయచేసి సార్ మీకు అందరూ విన్నపించుకుంటానన్నా ఏమన్నారు, ఐసీ కాటన్ కార్పొరేషన్ వాళ్ళు ఏమే 4 ఆఫీసులు ఓపెన్ చేసినారు, ఎమ్మెగ్నూరు, ఆదోని, గుత్తి, తాడిపత్రి. 20 రోజుల నుంచి ఫోన్ చేస్తానా, వాడెవడో ఉన్నాడు, అందరు లేరు, ఇన్ఛార్జ్ ఒకటే ఒకడు ఉన్నాడు, వాడు కర్ణాటక, మరి భాష రాదు ఏమీ రాదు. ఆటికి అనంతపురం ఆఫీసర్లందరినీ కలిసిన నేను కోరేది ఒకటే, ఇదే తెలంగాణలో ఒడ్లు తడిసి మొలకలు ఎత్తితే కూడా కొన్నారు. ఇప్పుడు ఏమంటాడు ఐసీఐ వాడు కాటన్ కార్పొరేషన్ వాడు, ఒకటే మాట అంటానడు, తెల్లగా ఉండాలంట, కొత్తది ఉండాలంట. అరే పాతది ఎట్లా? నేను మీ ముందర అడుగుతున్నా జోడించి, అయ్యా అట్లీస్ట్ గవర్నమెంట్ పాత కార్టర్ అన్న కొనేటట్టుగా కొనండి, ఈ ప్రజలను బయటకేయండి, లేకపోతే ఊరేసుకునే పరిస్థితి వస్తుంది. ఎవరు కొట్టారండి? ఎక్కడ పోయినా బాగుండాలంట కాటన్. పోనీ దానికి కూడా ఏం చెప్పిరి 7,000 రూపాయలు అని మద్దతురండి. ఈ పొద్దు ఆడు అంటాడు నేను మాట్లాడితే తుమ్మా ఆధునిక కావంట, నన్న చెప్పినా నా కొడుక ఆధునిక వచ్చిన తంత నా కొడుక నిన్ను మరసంగా రా అని చెప్పిన 3వ తేదీ వస్తా అన్నాడు. లేదంటే గుత్తికి మళ్ళీ పోవాల్సిందే, మనం గుత్తికి పోయి కూర్చోవలసిందే. మనం చెప్పేది ఒకటి, అక్కడ ఓట్లను తడిసిపోయి సెంట్రల్ గవర్నమెంట్ కొంటారంటే వాళ్ళు కొనకపోతే కూడా తెలంగాణ గవర్నమెంట్ మొలకలెత్తినటువంటి వడ్లను కొనింది. మనం మళ్ళీ ఒకసారి కాటన్ కార్పొరేషన్ కాడికి పోవాల్సిందే. తాడిపత్రిలో ఉంది, గుత్తిలో ఉంది, కానీ ఆఫీసర్లు లేరు, ఎవరు లేరు. లేదంటే అనంతపూర్లో ఏపీ ఆయన ఎవరో ఉన్నారు ఒక ఆయన, అక్కడైనా పోయి కూర్చోవలసిన పరిస్థితి. లేకపోతే మాకు కొత్తది కొంటారు, కొత్తది కొనకపోయినా ఏదో ఆదరికి పోయి ఏదో ఒకటి అమ్ముకుంటారు. ఈ పాతది ఎవరు కొనేది? కనీసం 5,500 ఏమో ఇచ్చి కొంటే తృప్తిగా ఉంటుంది. కాబట్టి సార్ ప్రెస్ వాళ్ళు నేను మళ్ళీ అడుగుతున్నా, దీని మీద కొద్దిగా మీరు కొద్దిగా చర్య తీసుకోవాలని చెప్పి గవర్నమెంట్ని చేయకపోతే, లేకపోతే కనుక చాలా బాగుండదు పరిస్థితి. ఇంకా 100,000 రూపాయల పరిస్థితి చెప్తా, ఆయన పెద్ద ఆయన నాకైనా పెద్దోడు కాబట్టి మనసగానే మాట్లాడతా. బాగుండదేమో వయసులో పెద్దోడు అంత ఇంత అప్పుడప్పుడు ఒక కథ అయితే చెప్పాలా,
వాళ్ళ ఆయన చనిపోకముందు ఒకరోజు కానీ వాళ్ళ ఇంటికి పోయినా అన్ని తలుపులు మూసిండారు. దిక్కు తెలియలే, ఏం బా మూసినారని అనుకుంటే అతలేక ఆడేమ్మా నన్ను చూసి మీరు ఇంతమంది వచ్చినారంటే మాకు కూడా సంతోషంగా ఉంది. మరి ఆ రోడ్డు వేసినారు లేదప్పా, అదే అది కొదవ ఉంటే మళ్ళీ నన్నే అంటాడు ఎమ్మెల్యే ఆయప్ప అడ్డం పెట్టాడని. ఆయనకి వేరే పనేలే, అన్నీ అడ్డం నేనంట. నేను ఏదానికి అడ్డం కాదు, నిజం చెప్తున్నా. దివాకర్ రెడ్డి ఉన్న రోజుల్లో కష్టపడి కొట్లాడి నీళ్లు తెచ్చాం కాదా చెప్పండి. ఈ ఇక్కడ రోడ్లు కానీ చెక్ డ్యాములు కానీ ఒక్కటి చేసినారని చెప్పమనండి. మీ ఎమ్మెల్యే కానీ లక్ష్మీబాయి మీ పెద్దరెడ్లు కానీ ఎంతసేపు మళ్ళీ ఇంకోటి ఆయన అందరికి ఆశ్చూపుతారు 14 కోట్లు వచ్చిందంట. అయ్యా పని చేసే బిల్లులు రావు నాయనా తండ్రి, ఎందుకు మీరు మాకు చేసిండ్లే? మేము పని చేసిన బిల్లులు రాకుండా చేశారు కాబట్టి 4 నెలలకేం పనులు పూర్తి కావు. నేను సభాముఖం చెప్తారా, వైఎస్ఆర్ వాళ్ళకి దాని జోలికి పోదండి. డబ్బులు కూడా లేవు, ఎక్కడ ఒక్కటి లేవు. చూసారా కదా ప్రతి సాట స్ట్రైకే వాళ్ళ పలకరీలే. ఇప్పుడు 18వ రోజు అనుకుంటా అంగన్వాడీని పలకరీలే, మున్సిపాలిటీలోని పలకరీలే, ఇప్పుడేమో సచివాలయంలో కూడా రేపు ఉన్నాడు కూర్చుంటామన్నారు. ఏది ఉండదు, స్టాండ్ స్టిల్ మొత్తం. నేను చెప్తున్న వైఎస్ఆర్ వాళ్ళు ఎవరు కాంట్రాక్ట్ చేద్దండి, కాంట్రాక్ట్ చేసి ఇరుక్కపోతారు. డబ్బులు లేవు రైట్. లక్ష్మీపాలెంలోకి ఒక మరి ఒకసారి భరోసా, నేను మీకు మీరు ఎవరి దగ్గరికి పోవాల్సిన పనిలే. చక్కగా నా ఫోన్ నంబర్ చాలామంది తెలుసు, మీ వాళ్ళకి ఫోన్ నంబర్ పెట్టుకోండి, కష్టం వస్తే ఫోన్ చేయండి, తప్పకుండా నెరవేర్స్తా రైట్ అమ్మా. ఇంతమంది ధైర్యంగా వచ్చిన దానికి చాలా సంతోషం.